హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ కోకనాడ కలర్స్. నేను ప్రీవియస్ నా వీడియోస్లో నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ షేర్ చేస్తానండి. అలాగే ఈ వీడియోలో కూడా ఇంకొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ షేర్ చేస్తున్నాను. అంటే ఇదివరకు షేర్ చేసిన వాటిలో అన్నీ నా బ్లౌజెస్ అండి. చాలా సింపుల్ వర్క్స్ ఉంటాయి. ఇవి మా కజిన్ పెళ్ళికి నేను వర్క్ చేయించాను. ఇవి కొంచెం హెవీ వర్క్స్ ఉన్నాయండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఈ బ్లౌజ్ అండి. ఇదంతా హెవీ వర్క్ వచ్చింది. ఇది ఎల్లో కలర్ పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అంతా కూడా హెవీ వర్క్ వచ్చింది. ఫస్ట్ ఇది మనకి అవుట్లైన్ వచ్చేసి థ్రెడ్తో ఇచ్చారు. తర్వాత ఇవి స్టోన్స్ వచ్చినవండి. ఇవి మనకి వైట్ కలర్ స్టోన్ లైన్ వచ్చేది కదా, అది కాకుండా ఇవి మామూలుగా స్టోన్స్ ఇలాగ అతికించారండి. లైన్ కాదు, ఒక్కొక్క సింగిల్ స్టోన్ని ఇలాగా అతికించారు. ఇది కొంచెం గోల్డెన్ షేడ్లో ఉందండి. మనకి వైట్ అనేసరికి చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా, అలా కాకుండా ఈ స్టోన్స్ మనకి చూడడానికి చాలా అంటే నీట్గా కనిపిస్తుంది. మరి అంత బ్రైట్నెస్ కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చి చూడడానికి బాగుంటుందండి. ఇది వచ్చేసి ఫ్లవరు. ఈ ఫ్లవర్ కూడా మొత్తం ఎల్లో కలర్ శారీ కదండి, కాబట్టి ఎల్లో కలర్ థ్రెడ్తో ఫిల్లింగ్ వచ్చింది. ఇదేమో స్ప్రింగ్ లైన్ వచ్చిందండి ఇలాగ ఫ్లవర్కి. ఇవి క్రీపర్ అంతా కూడా పూసలతో వచ్చింది, మనకి గోల్డ్ కలర్ పూసలు వేశారు. ఈ లీవ్స్ ఏమో మళ్ళీ సిల్వర్ కలర్ థ్రెడ్ వాడి ఫిల్లింగ్ వచ్చిందండి. ఈ ఇక్కడేమో అవుట్లైన్ ఇదంతా కూడా ఫిల్లింగ్ మనకి బ్లూ కలర్లో కొంచెం లైట్ షేడ్ అనమాట. బ్లూ కలర్లో లైట్ షేడ్ థ్రెడ్తో ఇక్కడ ఫిల్లింగ్ ఇచ్చారు. మధ్య మధ్యలో ముత్యాలు వచ్చినాయండి. మనకి ఇది బ్రైట్గా ఉంటుంది అంటే ఎల్లో శారీ కదా, మరీ బ్రైట్ అయిపోతుంది బ్లౌజ్ అనుకున్నప్పుడు ఇది మనం బ్లూ కలర్తో కూడా ఫ్లవర్స్ వేయించుకోవచ్చు అండి. ఈ ఫ్లవర్స్ ఏంటంటే ఇది డార్క్ కదా, కొంచెం లైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి మనం బ్లూ కలర్ ఫ్లవర్స్ వేయించుకుని ఇక్కడ ఈ ఫిల్లింగ్ అంతా కూడా ఎల్లో ఇచ్చుకున్నా కూడా బాగుంటుందండి. మనకి మరీ బ్రైట్గా బ్లౌజ్ కనపడకూడదు, వర్క్ నీట్గా కనపడాలనుకుంటే మనం ఇక్కడ బ్లూ కలర్ ఫ్లవర్స్ వేయించుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీగా వచ్చిందండి వర్క్. ఇదంతా ఇది డిజైనే అండి. దీని మీద చిన్నగా పూసలు మాత్రమే ఇలాగ ఈ షేపుల మీద ఇలా వేశారు. ఈ షేప్ ఎలా వచ్చిందో అలాగా పూసలు కుట్టారండి. ఈ మామూలు స్టోన్ పెట్టేసి స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు. ఇది కూడా కుందన్స్ అండి. కుందన్స్ పెట్టేసి అవుట్లైన్ ఎల్లో ఇచ్చేసారు ముత్యాలండి. మళ్ళీ మనకి స్టోన్స్, ఈ స్టోన్స్ కూడా ఏంటంటే జర్కన్ స్టోన్స్ అండి ఇవి. తర్వాత థ్రెడ్ లైన్ వచ్చింది. తర్వాత దీంట్లోనే అంచులోనే డిజైన్ వచ్చిందండి. అంచుకి మనకి డిజైన్ వస్తుంది కదా, సో ఆ డిజైన్ని కుందన్స్ పూసలు ముత్యాలు పెట్టి హైలైట్ చేశారనమాట. వర్క్ అంతా కూడా ఇలాగ హైలైట్ అయింది. తర్వాత ఇక్కడ జర్కన్స్ కుందన్స్ పెట్టేసి జస్ట్ అవుట్లైన్ ఇచ్చారండి. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది ఇంకోటి గ్రీన్ బ్లౌజ్ అండి. ఇది కూడా హెవీ వర్క్ వచ్చింది. ఇది స్టార్టింగ్ చిన్న థ్రెడ్ లైన్, చాలా చిన్నది థ్రెడ్ లైన్ ఇచ్చారు. తర్వాత బీడ్స్ లైన్, తర్వాత జర్కన్ స్టోన్స్ అండి. అది ఇందాక నేను చెప్పాను కదా గోల్డ్ కలర్ జర్కన్ స్టోన్స్ ఇందాక బ్లౌజ్కి, ఇది వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ అండి. ఇది లైన్ ఏమి రాదండి, లైన్గా వీళ్ళు ఇలాగ అటాచ్ చేసేస్తారు అంతే, అతికించేస్తారు గమ్ముతోని. తర్వాత బీడ్స్ లైన్. ఇది ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యన కటింగ్ వచ్చిందండి, కట్ వర్క్ అండి ఇది. ఇలాగ మనకి మధ్యలో గ్యాప్ వస్తుందన్నమాట, కట్ వర్క్ ఇది. ఈ ఫ్లవర్ వచ్చేసి ఒక రెండు లీవ్స్ ఏమో రెడ్ కలర్ దాంతో, రెండు లీవ్స్ ఏమో మనకి గోల్డ్ కలర్ జరీతో ఫిల్లింగ్ వచ్చేసి మళ్ళీ జర్కన్ స్టోన్స్ వేశారు మధ్యలో. ఈ నెక్ అంతా కూడా ఇలా వచ్చిందండి. ఈ బ్లౌజ్ మీద ఈ డిజైన్ వచ్చింది, ఇలాగ చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దాంట్లోనే కుందన్స్ పెట్టి అవుట్లైన్ ఇచ్చేసి హైలైట్ చేశారు. ఇంకా హ్యాండ్ వచ్చేసి హ్యాండ్కి కూడా మనకి డిజైన్ వచ్చిందండి, ఆ డిజైన్ని హైలైట్ చేయించాను. ఇలా కుందన్స్ థ్రెడ్ బీడ్స్ జర్కన్ స్టోన్స్ అన్నీ వాడి ఈ ఇక్కడ వచ్చిన డిజైన్ని హైలైట్ చేయించాను. ఈ మధ్యలో ప్లెయిన్ వచ్చింది కనుక
దీనికి ఇలాగా జర్కన్ స్టోన్స్, కుందన్స్ ఇలాగ అవుట్లైన్ ఇప్పించేసి దీన్ని ఇలాగ చిన్న డిజైన్ కింద చేయించానండి. ఇది కూడా దీనికి దీంట్లో డిజైన్ వచ్చింది, దాన్నే హైలైట్ చేయించాను. మనకి సేమ్ నెక్కి ఏమొచ్చిందో హ్యాండ్స్కి అదే రావాలని ఏం లేదండి. ఇలాగ మనము ఏదైనా డిజైన్ ఉంటే దాన్ని కొన్ని బీడ్స్ మనం థ్రెడ్ శారీలో ఉన్న వాటితో మిక్స్ చేసుకుని మనం హైలైట్ చేయించుకుంటే చాలా వెరైటీగా ఉంటాయండి. అంటే ఒకటే డిజైన్లా కాకుండా ఇప్పుడు మనం నెట్లో చూస్తున్నాం కదా, నెక్కి హ్యాండ్కి సేమ్ డిజైన్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా మనకి కనిపిస్తుంది అన్నమాట అండి. ఇది ఇంకొక బ్లౌజ్, ఇది గ్రీన్ కలర్ శారీ మీద బ్లౌజ్ అండి. ఇదంతా కూడా ఇలాగ కుందన్స్తోనే వచ్చింది బ్లౌజ్ అంతా కూడాను. ఇది ఫస్ట్ స్టార్టింగ్ చిన్న బీడ్స్ లైన్ వచ్చిందండి, తర్వాత కుందన్స్ అన్నీ కూడా అతికించేసి కుందన్కి కుందన్కి మధ్యలో స్ప్రింగ్ లైన్ వేశారు. ఇలాగ పార్టీషన్ కింద చిన్న స్ప్రింగ్ వచ్చింది అనమాట అండి, తర్వాత చిన్న బీడ్స్ లైన్, తర్వాత ఇంకొంచెం పెద్దవి బీడ్స్ లైన్ అండి. ఇలాగ మళ్ళీ కుందన్స్ గ్రీన్ కుందన్స్ అన్నీ కూడా అతికించేసి మళ్ళీ దానికి దీనికి వేరియేషన్ మళ్ళీ బీడ్స్ లైన్, మధ్యలో స్ప్రింగ్ లైన్ అండి. ఇలా చాలా హెవీగా ఉంది వర్క్ కూడా, బ్లౌజ్ కూడా చాలా వెయిట్ వచ్చిందండి. తర్వాత ఈ సర్కిల్స్ కూడా మొత్తం కుందన్స్, మధ్యలో ఈ చుట్టూ కూడా బీడ్స్ అండి. మళ్ళీ ఇక్కడ బీడ్స్, దానికి కింద చిన్న బీడ్స్, ఈ డిజైన్ అంతా కూడా ఇలాగ చాలా హెవీగా వచ్చింది అనమాట అండి. నేను చెప్పాను కదా నెక్కి ఏది వేయించుకుంటే హ్యాండ్కి అదే వేయించుకోవాలని ఏమీ లేదు, కొంచెం డిఫరెంట్గా వేయించుకోవాలని చెప్పేసి నేను ఇది హ్యాండ్కి వేరే డిజైన్ సెలెక్ట్ చేసి వేయించానండి. అసలు నెక్ డిజైన్కి హ్యాండ్కి ఈ మధ్యలో వచ్చిన దానికి సంబంధం లేదు, కానీ చాలా హెవీగా కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా ఇలాగా పూసలు, తర్వాత జరీతో ఫిల్లింగ్ వచ్చిందండి ఈ వర్క్ అంతా కూడా. ఇది ముత్యాలు, మళ్ళీ పూసలు, ఈ జర్కన్ స్టోన్స్, ఇవి డిజైన్ అంతా కూడా ఇలాగ హైలైట్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి దీని మీదే డిజైన్ వచ్చిందండి, దాన్ని హైలైట్ చేయించాను. ఇది ఇంకొక బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్ పింక్ కలర్ శారీ మీదండి. బ్లౌజ్ కూడా పింకే వచ్చింది, దీనికి మిర్రర్ వర్క్ చేయిద్దామని చెప్పేసి మిర్రర్ వర్క్ చేయించానండి. ఇది అంటే గ్లాస్ మిర్రర్ అయితే చాలా హెవీ వచ్చేస్తుంది బ్లౌజ్ అని చెప్పేసి ప్లాస్టిక్ మిర్రర్ వాడమని చెప్పాను. ఇదంతా ప్లాస్టిక్ మిర్రర్ అండి, దీనికి ఈ ప్లాస్టిక్ మిర్రర్కి అవుట్లైన్ వచ్చేసి స్ప్రింగ్ ఇచ్చారు, తర్వాత జెరీ థ్రెడ్తో మామూలు అవుట్లైన్ ఇచ్చారు. ఈ మళ్ళీ ఈ మిర్రర్కి ఇక్కడ ఒకటి జర్కన్ స్టోన్స్ అతికించారండి. ఇక్కడ కుందన్స్ చుట్టూ మనకి స్ప్రింగ్ లైన్ అండి. దీనికి గ్యాప్ ఉంది కదా, దీనికి మామూలుగా అంటే పింక్లో లైట్ కలర్ థ్రెడ్తో ఫిల్లింగ్ వచ్చింది అనమాట. ఈ దీంట్లో కూడా అక్కడక్కడ లైట్గా చిన్న జర్కన్ స్టోన్స్ అతికించారండి. ఈ డిజైన్ అంతా కూడా చాలా హెవీగా వచ్చింది ఇలాగా. దీనికి హ్యాండ్ వచ్చేసరికి సేమ్ ఇంకంటే శారీ అంతా ప్లెయిన్ వచ్చింది అనమాట, అందుకని చెప్పేసి నేను ఇదే వర్క్ని కంటిన్యూ చేయించాను హ్యాండ్కి. బార్డర్ సేమ్ అదే వచ్చి ఈ కొంచెం హ్యాండ్ లైట్గా అక్కడక్కడ ఈ ఇలాగ కుందన్స్ జర్కన్స్ వేయించానండి.
ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ పింక్ కలర్ శారీ మీద అండి. ఇది కొంచెం సింపుల్గా చేయించాను వర్క్. ఇది వచ్చేసి అవుట్లైన్ వచ్చేసి థ్రెడ్ వచ్చిందండి. ఇలాగ నెక్ లైన్ అంతా కూడా థ్రెడ్తో వచ్చింది. తర్వాత సింపుల్ అండి వర్క్ వచ్చేసి. ఇది ఎంత కుందన్స్ కుందన్స్ అతికించేసి చుట్టూ స్ప్రింగ్ లైన్ వచ్చేసింది. ఈ ఫ్లవరు ఫ్లవర్లో మొత్తం అంతా థ్రెడ్ పిల్లింగ్, మధ్యలోనేమో జర్కన్ స్టోన్స్, చుట్టూ బీడ్స్తో అవుట్లైన్ ఇచ్చారండి. చాలా సింపుల్గా ఉంది వర్క్ కానీ మంచి రిచ్ లుక్ కనిపిస్తుందండి. హ్యాండ్ కూడా అంతే, సేమ్ నెక్లోదే వేయించేసాను. ఈ బార్డర్ వచ్చేసి సేమ్ నెక్దే వచ్చిందండి. తర్వాత ఈ హ్యాండ్ అంతా కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసి కుందన్స్ చుట్టూ స్ప్రింగ్ లైన్ వచ్చిందండి. ఈ ఫ్లవర్ మధ్యలో జర్కన్ స్టోన్స్. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది ఎల్లో కలర్ శారీ మీద అండి, అంటే ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ మీద. ఇది కూడా ఫస్ట్ చిన్నది బీడ్స్ లైన్ వచ్చిందండి, తర్వాత మధ్యలో జర్కన్ స్టోన్స్ లైన్, తర్వాత బీడ్స్. ఇది వచ్చేసి పింక్ కలర్తో ఫిల్లింగ్ వచ్చింది గ్యాప్ అంతా కూడా. ఇది శారీలో వచ్చిందండి ఫ్లవర్. ఇది రెండు కూడా శారీలో వచ్చినవి ఫ్లవర్స్. సో ఆ ఫ్లవర్స్ ఇలాగ వేయించి చుట్టూ కూడా నెక్ డిజైన్ ఇలా వచ్చేలాగా స్టిచ్ చేయించానండి. ఇది థ్రెడ్ ఫిల్లింగ్ వచ్చింది, జర్కన్ స్టోన్స్. ఇదేమో జరీ వచ్చిందండి ఇక్కడ. ఇది వచ్చేసి కుంద మధ్యలో బీడ్స్, జర్కన్ స్టోన్స్ అండి. తర్వాత బీడ్స్ లైన్, కుందన్స్, దాని చుట్టూ స్ప్రింగ్ లైన్. తర్వాత జస్ట్ అవుట్లైన్ వచ్చేసి ఎల్లో వచ్చింది. మళ్ళీ దానికి అవుట్లైన్ ఈ జరీ థ్రెడ్తో అవుట్లైన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ అంతా కూడా ఇలాగే అక్కడక్కడ జర్కన్ స్టోన్స్. మనకి ఒక డిజైన్ మనకి నెట్లో నచ్చింది అనుకోండి, అది సేమ్ అలాగే చేయించుకోవాలని ఏమీ లేదండి. మన శారీని బట్టి ఆ కుందన్స్ బీడ్స్ అన్నీ మార్చుకుని పెట్టుకుంటే కూడా ఆ డిజైన్ హైలైట్ అయిపోతుంది. కొంచెం అంటే మనం సేమ్ డిజైన్ చేయించుకున్నాము అన్న ఫీల్ కూడా రాదనమాట. హ్యాండ్ వచ్చేసి అంటే నెక్ డిజైన్ వేయించలేదండి. ఇది ఒక లేడీ బొమ్మ వేయించాను. ఇది శారీలో వచ్చిందండి, దాన్ని ఇక్కడ వేయించాను. ఇది అంతా కూడా థ్రెడ్ కుందన్స్ యూజ్ చేసి దాన్ని షేప్ తీసుకొచ్చారు. ఈ వర్క్ చూడండి ఇంత చిన్నగా ఎలా వచ్చిందో షేప్ కోసం అని చెప్పేసి ఇదంతా కూడా థ్రెడ్తో చేసింది అండి. ఇది ఫ్రాక్ పింక్ కలర్ దాంతో ఇది ఉంది కదా, ఇదంతా కూడా నాట్ వర్క్ అంటున్నారు కదండి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఈ వర్క్. ఇదివరకు అయితే ముడికుట్టు అని చెప్పేసి అనేవారు, ఇప్పుడు నాట్ వర్క్ అని చెప్పేసి అంటున్నారు. ఆ వర్క్ అన్నమాట అండి. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది బ్లూ కలర్ శారీ మీద బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి డిజైన్ ఇలా వచ్చింది. ఇది ఫస్ట్ బీడ్స్ లైన్ వచ్చిందండి. ఫస్ట్ ఏమో చిన్నది గోల్డ్ థ్రెడ్తో వచ్చింది లైన్, తర్వాత మళ్ళీ బ్లూ కలర్, తర్వాత వచ్చేసి మనకి బీడ్స్ లైన్ వచ్చిందండి. పెద్ద బీడ్స్ వచ్చాయి కదా, తర్వాత చిన్న బీడ్స్, మధ్యలో జర్కన్ స్టోన్స్, చిన్న బీడ్స్, తర్వాత సేమ్ ఇలాగే థ్రెడ్ అండ్ జెరీతో లైన్స్ వచ్చినవండి. తర్వాత ఫ్లవర్, ఇది ఆరెంజ్ కదా, డార్క్ కలర్ ఆరెంజ్ వేసారు ఇదంతాను. ఇది ఈ లీవ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ జెరీ అండి, ఈ జర్కన్స్. తర్వాత బ్లూ, బ్లూలో లైట్ కలర్ డార్క్ కలర్ యూజ్ చేశారండి. కొంచెం వేరియేషన్ అంటే ఈ లీవ్స్కి ఈ పెటల్కి ఈ పెటల్కి మధ్యలో వేరియేషన్ తెలియాలని చెప్పేసి లైట్ అండ్ డార్క్ యూజ్ చేశారు. ఈ మధ్యలో అంతా కూడా జర్కన్స్తో ఫిల్లింగ్ వచ్చిందండి. హ్యాండ్ వచ్చేసి మనకి ఇలాగా అంటే ఇది దీంట్లోనే బార్డర్లోనే డిజైన్ వచ్చిందండి. సేమ్ అలాగే ఆ కుందన్స్ థ్రెడ్ అంతా వాడి హైలైట్ చేయించాను. కింద ప్లెయిన్ వచ్చిందండి, అందుకని చెప్పేసి నెక్ది
నెక్ డిజైన్ కింద ఒక లైన్ వేయించాను అన్నమాట. ఇది ఇంకొక బ్లౌజ్. ఇది బ్లూ కలర్ శారీ మీద బ్లౌజ్ అండి. ఇదంతా కూడా ముత్యాలతో చేయించాను. ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ బ్లూ కలర్, అంటే లైట్ డార్క్ స్కై బ్లూ అన్నీ వాడి చేశారనమాట థ్రెడ్. ఇది వచ్చేసి ఒక ఈ బ్లూ చూడండి, ఇది ఒక కలర్ బ్లూ. ఇది అవుట్లైన్ ఇలాగా ఇచ్చి తర్వాత ముత్యాలు ఇచ్చారు, మధ్యలో జర్కన్ స్టోన్. ఈ ఫిల్లింగ్ అంతా కూడా స్కై బ్లూ థ్రెడ్ వచ్చిందండి. తర్వాత బీడ్స్ లైన్, రెండు బీడ్స్ లైన్లు వచ్చినవి. తర్వాత మళ్ళీ ఇది ఒక ముత్యం, ఇలాగా ముత్యాలతో ఫ్లవర్ లాగా మధ్యలో జర్కన్ స్టోన్ అండి. ఇది కూడా ఇలాగా ఈ ఫ్లవర్ లాగా వచ్చింది కదా. ఈ బ్లూ వచ్చేసి మళ్ళీ ఇంకొంచెం డార్క్ కలర్ బ్లూ అనమాట అండి. ఈ బ్లూలో ఇది కొంచెం డార్క్, చూడడానికి చాలా బాగుంది కదా వర్క్ అంతాను. హ్యాండ్ వచ్చేసి ఇక్కడంతా ఇలా ప్లెయిన్ వచ్చిందండి, అందుకని కొంచెం కుందను దీని చుట్టూ బీడ్స్ లైన్ ఇలాగా వేయించాను. ఇది దీంట్లోని మనకి డిజైన్ వచ్చిందండి, అది ఇలాగా హైలైట్ చేయించాను. సేమ్ అవే థ్రెడ్స్, అవే బీడ్స్ పూసలు అన్నీ వాడి అదే దాన్నే హైలైట్ చేయించాను అనమాట. ఇది వచ్చేసి ఒకటి హార్స్ వచ్చిందండి, ఒకటేమో పికాక్ వచ్చింది, దాన్నే ఇలాగా హైలైట్ చేయించాము. మనం బ్లౌజ్ వర్క్స్ చేయించుకుంటున్నాం కదండి, చాలా కాస్ట్ పెట్టి చేయించుకుంటున్నాము. కొందరికి ఏంటంటే బాడీ తత్వాన్ని బట్టి ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉండట్లేదండి, తొందరగా విడిపోతున్నవి. సో అలాంటి వాళ్ళు ఒక అంటే మరి టైట్ ఫిట్ కాకుండా కొంచెం లూజ్గా స్టిచ్ చేయించుకుని వేసుకోండి, అది కొంతవరకు మనకి అది విడిపోకుండా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. అది కాకుండా మనం బ్లౌజెస్ హ్యాండ్స్ దగ్గర ఎక్కువ విడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే మనం పక్కన పట్టేస్తాం, బ్లౌజ్ అంతా కూడా పక్కన పడేస్తాం. అలా కాకుండా హ్యాండ్స్ దగ్గర విడిపోయింది అనుకోండి, సేమ్ మనము మెటీరియల్ తీసుకుని హ్యాండ్స్ ఒకటి విప్పించేసుకుని ఆ హ్యాండ్స్ అటాచ్ చేయించుకోండి. ఈ హ్యాండ్ మీద ఉన్న వర్క్ కూడా కట్ చేసి దాని మీద ప్యాచ్ వర్క్ కింద చేయించుకుంటే సేమ్ మనకి మళ్ళీ పాత మోడల్ బ్లౌజ్ లాగే వచ్చేస్తుందండి. అలాగే ఫ్రంట్ దగ్గర ఏమన్నా విడిపోయింది అనుకోండి, అప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వేరే సేమ్ కలర్ బ్లౌజ్ తీసుకుని అది అటాచ్ చేయించేసుకోండి. అప్పుడు మనం బ్లౌజ్ అంతా కూడా పక్కన పడేయకుండా మళ్ళీ మనం యూజ్ చేయడానికి అది సెట్ అయిపోతుంది అనమాట అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.